హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది డైలీ వ్లాగ్, డైలీ రొటీన్. సో ఈరోజు అయితే మార్నింగ్ కుకింగ్ కంప్లీట్ చేసేసుకున్నాను. ఏంటి వీళ్ళ ఇంట్లో డైలీ టమాటో చట్నీ ఉంటుందా అనుకోకండి, ఇది గంగవైల్ కూర చట్నీ. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను అనమాట, చాలా టేస్ట్ బాగుండే. గంగవైల్ కూర అండ్ టమాటో కలిపి చేశాను అండ్ పప్పు చేశాను. ఈరోజు మ్యాంగో రసం, చపాతి రొట్టె. రోజు ఆల్టర్నేట్ డేస్ అట్లా ఉంటాయి, డైలీ ఉంటుంది. ఒకరోజు చపాతి, ఒకరోజు రొట్టె, ఒకరోజు చపాతి, ఒకరోజు రొట్టె. సో మార్నింగే కంప్లీట్ చేసేసుకుంటున్నాను. ఆ రోజు ఇంకా వంట కుకింగ్ అదంతా అయిపోయిన తర్వాత వేదిది ఇది ఆర్డర్ పెట్టానమాట, స్విమ్ టబ్ ఇది వచ్చింది. సో వాటర్ ఫిల్ చేస్తున్నాము. వేద్ అయితే ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నాడు, ఆల్రెడీ ఇంకా లీకింగ్ స్టార్ట్ అయిపోయిందనమాట. అది చిన్న హోల్ వచ్చింది దానికి. సరేలే పర్లేదు, రిటర్న్ ఆప్షన్ ఉంటుంది కదా. ఫస్ట్ అయితే ఆడుకొనిద్దాం ఒక 2-3 డేస్ అని అలానే వాటర్ ఫిల్ చేసాము. ఒక 2-3 డేస్ అయితే బాగా ఎంజాయ్ చేశాడు. చిన్నపిల్లలకైతే బాగా సెట్ అవుతుంది, చాలా బాగుంది ఇది. సో కింద పార్కింగ్లో పెట్టా కాబట్టి ఇంకా వాటర్ ఏం తీయలేదు. దానిపైనుంచి ఒక బెడ్షీట్ కప్పేశాను. ఒక 2-3 డేస్ ఆడుకున్నాడు, తర్వాత మాత్రం రిటర్న్ ఇచ్చేసాను అనమాట. అది ఫుల్ కూర్చున్నాడు అనమాట, స్టార్టింగ్ కదా అట్లా కూర్చుని, ఇంకా తర్వాత అయితే ఫుల్ ఆడుకున్నాడు. ఇంకా నేను పైకి వచ్చేసి చపాతి చేద్దాము అని, యాక్చువల్గా అయితే మేము ఎప్పుడూ లంచ్ చేసేటప్పుడు వేడివేడిగా చేసుకుంటాం, చపాతి అయినా రొట్టె అయినా. కాకపోతే ఈ సమ్మర్కి అవ్వట్లేదు, అందుకే మొత్తం ముందే చేసేసుకుంటున్నాను. అండ్ ఇంకా వేదికి ఫోనిక్స్ క్లాస్లో జాయిన్ చేసామన్నమాట. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఎందులో అన్న జాయిన్ చేయాలి అని, ఫోనిక్స్ క్లాస్లో జాయిన్ చేశాను. ఇంకా ఫోనిక్స్ క్లాస్ అయితే వింటున్నాడు, అసలు వినడు అనుకున్నాము, బట్ మా కజిన్స్తో పాటు జాయిన్ చేశాం కాబట్టి వాళ్ళని చూసుకుంటూ వేదిని చూసుకుంటూ వాళ్ళు అలా అయితే వింటున్నారు. మొత్తానికి అయితే అలవాటు అయిపోయిందనమాట ఆన్లైన్ క్లాసు. చూడొచ్చు వాళ్ళు కూడా ఎక్సైటెడ్ ఉన్నారనమాట, అంటే సిస్టర్ బ్రదర్ అతను చేస్తున్నాడని, తిను మా చెల్లి వాళ్ళ పాప, మా కజిన్ వాళ్ళ సన్. సో అట్లా దాని తర్వాత కూడా కొంచెం సేపు ఫోనిక్ సౌండ్స్ అట్లా వినిపించిన తర్వాత ఇంకా లంచ్ చేసేసుకున్నామన్నమాట. మేము లంచ్ చేసేసుకొని పడుకొని ఈవినింగ్ లాగిన్ చేసేసా, ఈవినింగ్ షిఫ్ట్ నాకు. ఇంకా అస్సలు ఈవినింగ్ అయితే ఆల్రెడీ వెదర్ రిపోర్ట్లో వర్షం పడుతుంది అని ఉంది కదా, నేను ఈవినింగ్ వర్క్ చేసుకుంటున్నాను. ఆల్ ఆఫ్ ఎ సడన్ వేడి ఉరుక్కుంటూ వచ్చి నీ చెట్లన్నీ పడిపోతున్నాయి. ఇంత పెద్ద చెట్టు ఎట్లా పడిపోయిందో నాకు అస్సలు ఐడియా లేదండి. ఇప్పుడు పడింది కదా, పడిన తర్వాత కూడా తీసి నేను పైన పెట్టి మళ్ళీ వెళ్ళా, అట్లా 3 టైమ్స్ పడింది. 3 టైమ్స్ పడిన తర్వాత ఇంకా మా నాన్నముండి వద్దు లోపల పెట్టు పడిపోతుంది ఊకేనే, అంత పెద్ద చెట్టు మళ్ళీ పోతుంది అని చెప్తే మళ్ళీ అసలు ఆ గాలికి చెట్లు ఆగట్లేదంటే ఆగట్లేదు అస్సలు. ఫుల్ మీరు చూడొచ్చు అక్కడ పైన ఉన్న చెట్లన్నీ పడిపోయాయి, మొత్తం పైన సైడ్కి పెట్టిన చెట్లన్నీ పడిపోయాయి, అంతా గాలి, ఫుల్ గాలి వచ్చిందనమాట. ఇంకా చూడండి పాటే ఇరిగిపోయింది మొత్తము. ఇంకా నాకు పెద్ద పెద్ద వేవైతే స్టేబుల్గా లేవు, ఉండవు, ఆ గాలికి ఇరిగిపోతాయి అనిపించినవి మాత్రం తెచ్చి లోపల పెట్టేసుకున్నాను. ఆ మెస్ చూడండి ఎంత గాలి, అసలు మీరు చూస్తే చూడండి ఎంత మెస్ క్రియేట్ అయిందో. ఇంక వదిలేసా అనమాట అప్పటికి, ఎందుకంటే అప్పటికి చాలా నైట్ అంతా ఆల్మోస్ట్ ఇట్లానే ఉండే, వర్షం పడుతూ ఉండే, ఫుల్ గాలి ఉండే అనమాట. సో వదిలేసినాను. ఏవైతే స్టేబుల్గా ఉండవు అన్న చెట్లు మాత్రం ఒకటి 3-4 చెట్లు పైన లోపల పెట్టేసుకున్నాను. ఇంట్లో పవర్ కూడా లేకుండే అనమాట. ఇంకా వేదికి అప్పటికప్పుడు స్నాక్స్ కావాలంటే ఇవి ఇప్పుడు ఇంటి ముందుకు వస్తున్నాయి కదా, జొన్న ప్యాలాలు అవి ఇవి అని. సో ఇవి తీసుకొని ఇవి కొంచెం ఇట్లా ఘీ వేసేసి కొంచెం మసాలా సాల్ట్ వేసి, ఆల్రెడీ ఇందులో సాల్ట్ ఉంటుంది, మనం సాల్ట్ వేయొద్దు దీంట్లో. సో కొంచెం మసాలా వేసి ఫ్రై చేసి ఇచ్చేసాను అనమాట వేదికి. నా చెట్లు అన్నీ పడిపోయాయి కదా, నాకు అదే టెన్షన్ ఉండే, ఎట్లా క్లీన్ చేసుకోవాలి, చాలా టైం పడుతుంది క్లీన్ చేసుకోవడానికి. ఎంత బాగుంటుందో గ్రీనరీ ప్లాంట్స్, ఇండోర్ ప్లాంట్స్ అంత మెస్ క్రియేట్ చేస్తాయన్నమాట. నెక్స్ట్ డే మార్నింగ్ చూడాలి ఆ మెస్ క్రియేట్ మొత్తం క్లియర్ చేయడానికి నాకు 2 అవర్స్ పట్టింది లిటరల్లీ. కొన్ని రిపోర్టింగ్ కూడా ఉండే, సో ఎట్లాగూ మెస్ అయిపోయింది ఎట్లాగూ కడగాలి అని చెప్పేసి, బాల్కనీ కడగాలి అని ఆ రిపోర్టింగ్ చేసేవి కూడా హెల్పర్ హెల్ప్ తీసుకొని మొత్తం అయితే క్లీన్ చేసి పెట్టేసిన అనమాట. సో ఇట్లా మీ దగ్గర ఏ మసాలా ఉంటే ఆ మసాలా అయితే వేసేసుకోవచ్చు. కొంచెం మ్యాగీ మసాలా ఘీ వేసి నేను ఫ్రై చేస్తున్నాను.
ఇంకా ఫ్రై చేసి ఇచ్చా. ఇంకా వేదికి టీవీ లేదు, ఫ్రిడ్జ్ లేదు, ఆన్ అండ్ ఆఫ్ పవర్ పోతూ ఉంది మొత్తం. ఇంకా అన్నీ ఆఫ్ చేసేసామన్నమాట. స్నాక్స్గా బాగుంటాయి పిల్లలకి ఇవి ఎప్పుడన్నా. అప్పుడప్పుడు నేను స్కూల్ బాక్స్లో లంచ్కి సైడ్కి కూడా కొన్ని పెడతా అన్నమాట. సో చూసారు కదా వర్షం బాగా పడుతుంది. గాలి, వర్షం స్టార్ట్ అయిన తర్వాత గాలి కొంచెం ఆగిందనమాట. ఇంకా వేడిక అది ఇచ్చేసి నా రోజు ఫస్ట్ టైం మా హస్బెండ్ నాకు ఆఫీస్ వర్క్ చాలా టైం వేస్ట్ అయిందనమాట. సో మా హస్బెండ్ నుండి వెజిటేబుల్స్ కట్ చేసిస్తే ఆ రోజు వేడివేడిగా బిర్యానీ వేసుకున్నాం నైట్కి. తినేసి అది క్లిక్ చే వీడియో తీయలేదు. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. మొత్తం క్లియర్ చేసిన తర్వాత, క్లియర్ చేసేటప్పుడు వీడియో ఏం తీయలేదు. ఎందుకంటే మార్నింగ్ లేచేసరికి మా మేడ్ వచ్చేసింది. ఇంకా తను నేను కూర్చొని మొత్తం క్లీన్ చేసామన్నమాట. ఇవి మొత్తం రీపాటింగ్ చేసాం. ఇవి పక్కన బాల్కనీలో, కిచెన్ బాల్కనీలో ఉండేటివి ఇటు తెచ్చి పెట్టేసిన అనమాట. సో చూసారు కదా మొత్తం రీపాటింగ్ వేసి క్లియర్ చేసేసిన అనమాట. 2 అవర్స్ పట్టింది లిటరలీ. ఆ రోజు వర్క్ అయిపోయేసరికి నాకు 1 అయిపోయింది. వేది ఫోనిక్స్ క్లాస్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో కొంచెం అటు ఇటు పెట్టా. ఇంకా బాల్కనీ రీక్రియేషన్ ఉందన్నమాట, చేస్తాను, అది కూడా చూపిస్తా మీకు. సో ఇదండి ఇవాళ వీడియో. అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.